మందు కొట్టాడంటే రామ బ్రహ్మో ఏర బ్రహ్మోరా బాబు సమ్మనుకున్నాడా ఏమే ఆమ్లెట్ ముసలిడా నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణాల కూర్చొని మందు కొడతారు నువ్వు అక్కడ పెట్టరా అంత గొప్పడు నువ్వు ఏంట్రా ఇది ఊరకాయ ఊరగా అంటే ఎలా ఉండాలరా నాలుగు మీద పడితే మంటెక్కిపోయి నక్షలని కంటాలరా బాబాయ్ మరి మాట్లాడండి అరే పిల్లలతో తల్లు తినే యదవా సాగు అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా మేడంట్రా ఇంత లేతగా ఉంది కత్తి అంతేనాడా అంటే ఆడు టూసి ఎదవరా ఆ దగ్గర 5 పైసలు కూడా ఉండవు ఏంట్రా నేను ఓసి ఎదునా నా దగ్గర 5 పైసలు కూడా ఉండవు చూడరా ఈ డబ్బులు చూడరే నీ లైఫ్ లో ఎప్పుడైనా చూసారు అంత డబ్బు ఆల్ క్యాష్ రా ఏంట్రా కొట్టుకురా నీకు ఏంట్రా ఒక్క తీసాక ఊగుతున్నావు పళ్ళు రాతాయి పోయి కూర్చోపా ఏంటో నాకు పళ్ళు రాదు అంటావు నువ్వు ఏయ్ ఒక్క తన్ను తిన్నదంటే కళ్ళు పక్క చిన్న అయిపోద్ది పళ్ళు రాలిపోతాయి అబ్బా ఏంటి పళ్ళు రాలిపడతా చెప్తూ చెప్తూనే అన్ని చేసేస్తున్నావు నీ పెడ వస్తే ఏం చేస్తావరా ఏంట్రా రానేది వస్తే భయపడతాను అనుకున్నావా దాని పేగులు తీసి మెడ వేసుకుంటాను రా కంటి చూపుతో సంపేస్తాను నేను ఇస్తానే కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో ఏంటి ఏంటి ఇదంతా ఏ లేదే వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేసే ఆహా తమాషాక అమ్మయ్యా పేడ విరగడైపోయింది బోడి గుమస్తా ఉద్యోగం లాడమ్మ మొగుడు లాగా కాలు మీద కాలు వేసుకుని ఎలా కూర్చున్నాడో చూడు దీనికేం తక్కువ లేదు తెలివి తక్కువ దద్దమ్మ పని లేని వెదవ సోంబేరి ఇదిగా బజారుకి వెళ్ళి మూతి మీద మీస లేనప్పుడే అనుకున్నాను పావరుషం లేదని పేరంటానికి వచ్చిన ముత్తైదు వల ఎలా కూర్చున్నాడో సిగ్గులేని జన్మ ఏం చేసినా తిడతావు నీతో వేగటం నా వల్ల కాదే వల్ల కాకపోతే వల్ల కాటికి పా అలాగే తమరెవరు స్వామి నేను ఒక సన్యాసిని నువ్వు ఒక సన్నాసివి అంత దారుణమైన నిర్ణయానికి ఎందుకు వచ్చారు స్వామి కూర్చోనైనా అలాగే స్వామి సంసార జీవితంలో ఇమడలేక నేను సన్యాసిని అయ్యాను నువ్వు సంసార జీవితం కోసం పాకులాడి సన్నాసివి అయ్యావు కొంచెం క్లారిటీగా చెప్తారా స్వామి నీ తాజా భార్యకి మాజీ మొగుడి అలా అయితే మీరు మా అన్నయ్య అన్నమాట అన్నయ్య అన్నయ్య దాన్ని తీసుకెళ్ళటాక వచ్చావా త్వరగా తీసుకో అన్నయ్య ఎవరితో మాట్లాడుతున్నా ఎవరు వచ్చారు ఓరు సత్యబాబు నువ్వంట్రా అప్పుడెప్పుడో సలూన్కి వెళ్ళి గడ్డం కీంచుకొస్తానని చెప్పి ఇప్పుడు ఇంత గడ్డం పెంచుకొస్తావా నీ దినం పెట్ట నీ జిమ్మడిపోవడం నువ్వు నాశనమైపోవడం నువ్వేంట్రా మాట్లాడా ఇటు గడ్డం నేను అన్న గీతానని చెప్పానా ఎలా బ్రదరు ఓం శాంతి ఓం శాంతి సరళా నీ మాటలు సరళంగా లేకపోవడం వల్లనే నేను సన్యాసంలో కలిసిపోవాల్సి వచ్చింది నీ అదృష్టం వలన వీడి దురదృష్టం వలన వీడు నీకు దొరికాడు వీడిని కూడా దూరం చేసుకుని నీ బతుకు భారం చేసుకోకు నీకు వీడు కాకపోతే మరొక మొగుడు దొరకచ్చును గాని సన్యాసి మఠంలో మాత్రం వీడికి వేకెన్సీ లేదు అలాగంటే ఎలాగన్నయ్య ఎలాగైనా మీ టీంలో జాయిన్ చేసుకో ఎక్స్ట్రాగా పడి ఉంటాను అయితే రా ఏమండి
గడ్డం బ్రదరు మన ఆళ్ళు ఎంత మార్పు తీసుకొచ్చా బ్రదరు రావే దండం పెట్టుకున్నాం ఇక నుంచి సొంతంగా పిల్లల్ని గాని హ్యాపీగా ఉండండి జై సర్ అలాగే స్వామి డార్లింగ్ అదే పట్టు రండి